ప్రజాభ్యుదయ నేత, పేదల పెన్నిధి, అభివృద్ధి ప్రధాత, గౌరవనీయులు, పాయకరావుపేట శాసనసభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జగనన్న అడుగుల్లో అడుగులేసి వైఎస్ఆర్ ఆశయ సాధనకు కంకణబద్ధుడైన మా ప్రియతమ నేత, శాసనసభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు మరెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే బాబురావు గారికి మా జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గూటూరి శ్రీను గారి శిష్య బృందం, సంపతి రాజా, గారా రాజు, చిట్టమూరి వరప్రసాద్, ఇందిరా కాలనీ, పాయకరావుపేట. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. మా మాటేమి చేశారంటున్నారు గోపాలమిత్రలు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను జగన్కు ఓసారి గుర్తుకు తెచ్చేందుకు రోడ్డెక్కిన గోపాలమిత్రులు గ్రామ సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్లుగా తమనే కొనసాగించాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్యోగ భద్రతకు డిమాండ్ చేస్తున్న గోపాలమిత్రులు 20 ఏళ్లుగా పశుసంవర్ధక శాఖకు సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదంటూ గ్రామ సచివాలయ వెటర్నరీ పోస్టుల్లో తమనే భర్తీ చేసి న్యాయం చేయాలని కోరుతూ పట్నంలో ర్యాలీ నిర్వహించారు. 8 రోజులుగా తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్నా తమ గోడు సర్కారు చెవికెక్కకపోవడాన్ని నిరసిస్తూ గోపాలమిత్రులు సీజీఎం కాంపౌండ్ నుంచి పెదబొడ్డేపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ గణేష్ కాంద చేశారు. జిల్లా అధ్యక్షుడు కిల్లాడ వెంకటరమణ, ఆడారి సన్యాస్ నాయుడు, రుత్తుల దొరబాబు, గంగరాజు, నానాజీ శ్రీనివాస్ పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో సేవలు చేయమని అప్పచెప్పారు. ఈ రోజు మేము 999 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఉండేది సగటున జిల్లా. ఈ రోజు 12 లక్షల లీటర్లకి ఉత్పత్తి చేయడానికి ప్రధాన కారణం ఈ గోపాలమిత్రం అని చెప్తున్నామండి. మేమేంటంటే మేలుజాతి దూడలు పుట్టించడం మా ప్రథమ కర్తవ్యం. రైతుకి మేలుజాతి పుట్టలు దూడలు పుట్టించి రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ రైతు దగ్గర చేరవేయడంలో మా పాత్ర ప్రముఖంగా ఉండి ఎంతో అభివృద్ధి చేసామని మేము మీకు సభాముఖం తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి వాళ్ళని మాకు గ్రామ సచివాలయంలో ఇప్పుడు గ్రామ సచివాలయాలు పేరు పెట్టి మాకున్న పోస్ట్ ఏదో క్రియేట్ చేసి డిప్లొమా అన్నది అలాగే రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి 20 సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి ఈ గోపాలమిత్ర కార్యకర్తలకు కనీస వేతనం లేకపోగా కార్మిక చట్టాలు కానీ ఇతరత్ర చట్టాలు కానీ ఏ చట్టాలు వర్తించకుండా ఉండి ఇప్పుడు సడన్ గా వీరిని తొలగించి వీరి స్థానంలో చక్రమోహన్ తీసుకుంటామని చెప్పి ఇది ప్రభుత్వానికి సమంజసంగా లేదు. ఈ సమయ వీళ్ళు 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడంలో విశేష పాత్ర పోషించినటువంటి వీరికి వీళ్ళని వెంటనే రిక్లేర్ చేసి వీళ్ళని వీరి కుటుంబాలని ఆదుకోవడంగా ప్రభుత్వానికి నేను విశాఖ జిల్లా గోపాలమిత్ర, జిల్లా ప్రెసిడెంట్ కిల్లాడ వెంకటరమణ సార్. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2900 మంది 3000 మంది గోపాలమిత్రులు ఉన్నారు సార్. మరి అటు పాడి రైతులు కానీ ప్రభుత్వానికి కానీ అనుసంధానంగా ఉంటూ మరి 20 సంవత్సరాల పాటు మేము సర్వీస్ చేస్తున్నాం. సర్వీస్ చేసి మంచి పోష్టకరమైన పశువులు పుట్టించాం, పాలోత్పత్తి పెంచాం. మరి గవర్నమెంట్కి ఇన్ని సదుపాయాలు చేస్తూ ఇంత ఆదాయం వచ్చేటప్పుడు మేము చేసామండి. 20 ఏళ్లు మేము ఏమి లేకుండా మేము పనిచేస్తాం కాబట్టి ఈవేళ గ్రామ సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ పోస్టును మాకు ఇప్పించవలసిన కోరుతున్నాం అండి. మరి మీ దానికి అర్హులంగా కాదని చెప్పేసి అంటున్నారు. 20 ఏళ్ళ సర్వీస్ మా ఏమైందండి? 1 సంవత్సరం నుంచి మీ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వండి, మా అందులో కూర్చోబెట్టండి. పోస్టులు చూస్తే 9000 ఉన్నాయి, మేము చూస్తే 3000 మంది ఉన్నాం. మాకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదండి. దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలించి మరి ఏది ఏమైనా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.